అలా అలర్ట్ చేయకూడదు. ఇది దాగకూడదమ్మా, డాడీ కొనిచ్చారుగా దాగు. ట్రైన్ లో పక్కన చూడండి సార్, ఇదే కావాలన్నాడు వాళ్ళ నాన్న, దాగొచ్చు ఇంత స్ట్రాంగ్ గా కూడా కలిపి వీడే కలిపాడు సార్. ఇద్దరు మధ్య మధ్యలో వచ్చి తాగుతా మొత్తం మొత్తం అయిపోగొట్టిరు అనుకో, కిందికి నేడుతా. అలాగే సార్, వాడు సంగతి ప్లీజ్. అరే నువ్వు కద్దావు శుభవార్త, అమ్మ వచ్చేసింది. నా కాబోయే జీవిత భాగ్యస్వామిరా, పైగా నన్ను చూసి అదే పనిగా నవ్వుతుంది. మన చూసి వైజాగ్ నవ్వింది, నవ్వుకు నానార్థాలు చెప్తాడు. ఓర్ మోయ్, చౌదరి గారు ఏం చెప్పారా, మన టోబీలు పెట్టుకుని ఉద్యోగాలు వస్తాయనరా, పోలీసులు అంటే భయపడిపోయి పారిపోయే వాళ్ళు పోలీసులేవా, అంతా గ్రహ బలం రా, మీరు తలో చేయి వేస్తే నేను ఇంటివాడిని అయిపోతాను రా. సర్లేరా, నేను ఏం చేయాలి చెప్పు. ఆ అమ్మాయి ముందు నా గురించి బిల్డప్ ఇవ్వటం, నేను మిమ్మల్ని తిట్టినా కొట్టినా జోకులు వేసినా మీరేం ఫీల్ అవ్వకూడదే, దాని వెనకాల ఉన్న ఎమోషన్ ని గుర్తించండి రా. అలాగేరా, నువ్వు ఇంటివాడు పోతా అంటే దానికంటే సంతోషం ఉందిరా మాకు. థాంక్స్ రా బుజ్జి. మరి ఇదే కోఆపరేషన్ అంటే. హలో గురుజీ, అంతా మీరు చెప్పింది చెప్పినట్టు జరిగిపోతుంది, అందరి రైస్ వచ్చేసింది. అప్పుడే సంబరపడిపోక, మీ ఇద్దరి మధ్య రాహువు ప్రవేశించాలని చూస్తున్నాడు, వాణ్ణి తప్పిస్తే గాని నీ మార్గం సులువు కాదు. గురుజీ ఆందోళన పడక, ఉపాయం ఆలోచించు, అందాల రాశి నీ వశమవుతుంది. అలాగే గురుజీ. ఏంటంటే మా ఇద్దరి మధ్య రాహు అడ్డంగా రాబోతున్నాడంటరా, ఖాళీగా ఉందిరా, దాంట్లోనే కూర్చున్నాను నేను. దేనికి 29 రాహుల్, రాహు కాదు రాహుల్, మే 25 నెక్స్ట్ స్టేషన్లో జాయిన్ అవుతున్నాడు. బాబే చూసారా, పేర్లు కూడా కలిసిపోయి ఇప్పుడు ఎలా రా. నువ్వేం టెన్షన్ పడకరా, మేము ఉన్నాగా రా, మీరు చూసుకున్నా కదా స్టేషన్ అంతా ఖాళీగా ఉంది. సూరి బాబు అక్కడ ఎవడో ఉన్నాడు రా. ఓ అక్కడ ఉన్నారా, అరే వీడి రాహుల్ అనుకుంటాను రా. ఏడు చేయడం అదో, ఈడేం చేస్తాడు రా. ఎర్ర రాహుల్ ఏమండి, ఈ గోదావరి ఎక్స్ప్రెస్ అనా? కాదండి విశాఖ. ఓహో థ్యాంక్ యూ అండి. అలాగే గోదావరి ఎప్పుడు వస్తుందండి? ఇదేనయ్యా గోదావరి, విశాఖ అని చెప్పారండి వాళ్ళు. నీ మొహం వెళ్ళేకు. ఏ చిరువ,